అమ్మగారు నడితే ఇంకోటి ఫ్రీగా ఇంటికి పంపిస్తారు. సరే ఇది రిలీజ్కి సార్ కమింగ్ టు ద మెయిన్ థియేటర్. మెయిన్ థియేటర్ అంటే ఏంటి, ఆర్టీసీయా లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్? అంటే యూజువల్ మా యూజువల్ది వి గో టు బ్రహ్మరాంబ మార్నింగ్ షో 5 o'clock 6 o'clock. రావాలని ఉంది సార్, ఎలా రావాలో మీరు చెప్పండి. జక్కన్న ఏ థియేటర్కి వెళ్తే నేను ఆ థియేటర్కి వెళ్ళిపోతున్నాను అంతే. ఇదేదో బాగుంది రానివ్వడు. ఇందాకే చెప్పారు కదా రానివ్వడాలా నా థియేటర్ అసలు. మీరు ఏ థియేటర్కి వెళ్తున్నారు ప్లాన్ చేసుకుంటే వేరే థియేటర్, నేను వేరే థియేటర్ పెట్టుకుంటాను. మీరిద్దరు దేనికి వెళ్తున్నారు ప్లాన్ చేసుకుంటే, మీరు దేనికి వెళ్తారు మాకు చెబితే మేము దానికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాం. మేము పొద్దునే నా కార్ తీసిచ్చి మీ కార్ వెనకాల పార్క్ చేస్తా సార్. మీ కార్ ఎట్ట వెళ్తే నా కార్ ఎట్ట వస్తుంది. నేను అవసరమైతే రాత్రి అయితే పడుకుని పోతా థియేటర్లో. ఏముంది కాదు, బెస్ట్ ఏంటి చెప్పనా, పొద్దున్నే వచ్చేసి ఉంటారు ఫ్యాన్స్, అర్ధరాత్రి నుంచి ఉంటారు అక్కడ ఫ్యాన్స్. సో వాళ్ళందరినీ తప్పించుకొని మీరు లోపలికి వెళ్ళడం కష్టం కాబట్టి ముందు రోజు రాత్రి వెళ్ళిపోయి లోపలికి స్లీపింగ్ బ్యాగ్స్ తీసుకుని రాత్రి థియేటర్లో పడుకొని పొద్దున్న వచ్చేసరికి మీతో పాటు ఇంకొంతమంది జనాలు ఆల్రెడీ ఉంటారు. సో అప్పుడు ఇంకా అటెన్షన్ మీ మీద ఉండదు. హౌ డూ యూ థింక్? పొద్దున్న వచ్చే కొంతమంది జనాలు మమ్మల్ని చూడరండి, మమ్మల్ని ఎవరు అనుకుంటారు అక్కడ. కాదు రాత్రి వెళ్ళిపోమంటున్నా, ముందు రోజు రాత్రి అవును ముందు వెళ్ళి పడుకుంటా. పొద్దున్న థియేటర్లోకి రారంటే వీళ్ళు ముందు వచ్చినప్పుడు ముందు మే మిగతా జనాలు మిగతా మీ బాడీ గార్డులు మీ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి వచ్చేస్తారు కదా, ముందు వాళ్ళు వచ్చేసినట్టు చూసుకుందాం లోపలికి వచ్చేసినట్టు. సో మెయిన్ జనరల్ ఆడియన్స్ లోపలికి వచ్చేసరికి దెల్ బి ఆల్రెడీ సమ్ 50-60 పీపుల్. సో అటెన్షన్ వోంట్ బి ఆన్ యూ అంటున్నా. సరే ఇదొక వే. కార్తికే ఒకటి చెప్పాడు సార్, ఏంటిది ప్రాస్థెటిక్ మేకప్స్ ఇద్దరు వేసుకుని వచ్చి ఫ్రీగా కూర్చొని చూస్తే ఏంటి అంటే, మీరు కాన్ఫిడెన్స్, మీరు కాన్ఫిడెంట్గా వచ్చేయాలి. మళ్ళీ మీ వెనకాల బాడీగార్డులు 10 మంది బాడీగార్డులు ఉంటే మీరు ఏ ప్రాస్థెటిక్ మేకప్ వేసుకున్నా కుదరదు, ఆబ్వియస్గా తెలిసిపోద్ది. ఏం లేకుండా ఇద్దరుగా మామూలు బైకుల మీద వచ్చేసి మిగతా జనాలతో పాటు కలుసుకుంటారు. రజనీకాంత్ గారు అలాగే చూసేవారంట ఆయన సినిమాలు. అలా చేస్తే ఇట్ విల్ వర్క్అవుట్. ఎర్లీ మార్నింగ్ షో మీరు ఫ్రీగా చూసాను సార్, సిటీకి వచ్చి మాతో కలిసి చూడదు కానీ కాదు ఆయన ఏదో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఒకటి ఎక్కడైనా మనం వెళ్దాం అక్కడికే, తర్వాత సాయి గారు ఎక్కడైనా చూసి. ఈసారి సాయి గారు ప్లానింగ్ అంటే కర్నూలు వెళ్ళి చూద్దాం. అది మీరు మార్నింగ్ చూసాను సార్ 6 o'clock షో, 9 o'clock 10:30 ఏదో మమ్మల్ని తీసుకెళ్ళారు. కర్నూలులో 6 o'clock షో చేసి 10 o'clock హైదరాబాద్లో ఎలా చూస్తాం అసలు చెప్పి చూసినాయి. కార్తికే హెలికాప్టర్ పెడతారు సార్ మీకు RRR. ఆడు ప్రమోషన్లు అయిపోయిన వెంటనే మామూలు ప్రైవేట్ ఫ్లైట్లు అన్నీ వెళ్ళిపోయినాయి. మామూలు ఇండిగో ఫ్లైట్ టికెట్ ఇచ్చి రమ్మంటాడు. బాగుంది ప్రమోషన్ వరకు చూసారా ఇప్పుడు ప్రభాస్ వీళ్ళందరూ కూడా వస్తారు ప్రీమియర్లకి. ఏంటి ప్రీమియర్ అంటే ఏ ప్రీమియర్? అది ఎక్కడికో థియేటర్కి వెళ్ళి చూసే ప్రీమియర్ లేకపోతే మాకు ఏదో పెద్ద స్పెషల్గా ప్రీమియర్ వేసినట్టు. ప్రభాస్ కదిలి ప్రీమియర్కి రావడం అది జరిగేవని కాదు. చరణ్ తీసుకొస్తాడు వెళ్ళి. నేను నీతో ఉంటాడు కదా అప్పుడు. మనం వెళ్ళి తీసుకొద్దాం అయితే. అప్పుడు షో షో పోద్ది డార్లింగ్. వద్దు డార్లింగ్.